హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక న్యూస్ అప్డేట్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను సో కరోనా వైరస్కి సంబంధించి మనకు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ మనకు కరోనా వ్యాప్తి అనేది ఎక్కువగా అయితే ఉంది సో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే హైదరాబాదు జిహెచ్ఎంసీలో మళ్ళీ లాక్డౌన్ విధించే అవకాశం అయితే ఉంది సో ఈ లాక్డౌన్ అనేది ఏ విధంగా విధించనున్నారు సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే కనుక రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే గవర్నమెంట్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్కు సంబంధించి చాలా మందికి అయితే తెలియదండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో కరోనా వైరస్ అనేది మన దేశంలో లేదా రాష్ట్రంలో ఏంటంటే చాలా వేగంగా అయితే విజృంభిస్తుంది సో మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఏదంటే చాలా వేగంగా అయితే విజృంభిస్తుందండి చాలా కేసులు హైదరాబాద్ లో అయితే నమోదవుతున్నాయి దానిలో హైదరాబాద్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి సో రోజుకి వెయ్యి నుండి పన్నెండు వందల కేసులు అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి సో దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ గారు అధికారులతో అయితే సమావేశం అవ్వడం అయితే జరిగింది మరొక రెండు మూడు రోజుల తర్వాత నిర్ణయం అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈసారి మరొక పదిహేను రోజుల పాటు లాక్డౌన్ అనేది విధించాలని ఆలోచిస్తున్నారు సో దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉండాలని చెప్పి అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది సో ఈసారి ఉండబోయే లాక్డౌన్ చాలా స్ట్రిక్ట్గా అయితే అమలు చేయాలని చెబుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు లేకుండా ఎవరు బయటకు రాకూడదు అలాగే వాళ్ళు ఇచ్చిన టైంలోనే నిత్యావసర సరుకులు అనేది వస్తువులు అనేది కొనుక్కో కొనుక్కోవాలి సో మిగిలిన సమయంలో బయటకు ఎవరైనా వచ్చినట్లయితే గనక వాళ్లకు ఫైన్ అయితే వేస్తారండి కంపల్సరీగా అలాగే బండ్లు కూడా సీజ్ అయితే చేస్తారు అక్కడ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా అక్కడ వస్త్ర వ్యాపారులు కిరాణా కొట్టు వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ అయితే ప్రకటించారు సో వాళ్లే దుకాణాలన్నీ మూసివేశారండి సో మార్కెట్ లో రద్దీగా ఉండే కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున వాళ్లే స్వచ్ఛందంగా ఈ లాక్డౌన్ అనేది ప్రకటించి షాపులు అయితే మూసేశారు సో హైదరాబాద్ లో కరోనా వ్యాప్తి ఎక్కువ ఉండడం వల్ల సో సీఎం కేసీఆర్ గారు ఈ రోజు అధికారులతో సమావేశం అయితే నిర్వహించారు సో అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ నగరంలో మరోసారి లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది కేసీఆర్ సంకేతాలు పంపారు హైదరాబాద్ లో పదిహేను రోజుల పాటు మళ్లీ లాక్డౌన్ విధించాలని సీఎం కేసీఆర్ కు అధికారులను నివేదించారు సో దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం లాక్డౌన్ విధించేందుకు విధి విధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి అనుసరించిన వ్యూహాలను మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలనేసి కెసిఆర్ గారు నిర్ణయించారు సో ఫ్రెండ్స్ మనకు రెండు మూడు రోజుల్లో మనకు నిర్ణయం అనేది తీసుకుంటారు కేసీఆర్ గారు సో ఏ విధంగా విధించాలి ఏంటి ఏ ప్రాసెస్ లో మనం ఫాలో అవ్వాలి సో ఆ నిర్ణయాలన్నీ మనకు టూ త్రీ డేస్ లో అయితే తీసుకొని వెల్లడిస్తారు సో ఫ్రెండ్స్ ఎవరైనా హైదరాబాద్ లో ఉన్నా కానీ సో జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ లో పరిస్థితులు బాగలేవు కాబట్టి జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే ఉండండి సో ఎక్కడికి వెళ్ళి వెళ్ళాలనుకున్నా కానీ మీరు మాస్కులు లేకుండా బయటకు అయితే వెళ్ళకండి సో ఫ్రెండ్స్ కేసీఆర్ గారు రెండు మూడు రోజుల తర్వాత కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు సో ఆ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ సుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్